టర్కీ గ్రీస్ ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టం కాగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. టర్కీలో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఏజియన్ సముద్రంలో 7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్మిర్లో 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. భూకంప ధాటికి కూలిన భవన శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సామోస్ ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ ఏర్పడింది. ఇజ్మిర్లో సముద్రపు నీరు తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. ఇజ్మిర్ ప్రావిన్స్లోని బరాక్లీ నగరంలో భూకంపం భయానక వాతావరణాన్ని సృష్టించింది. ప్రకంపనల ధాటికి ఓ భవనంలోని చిన్నారులు భయపడుతున్న దృశ్యాలు విడుదలయ్యాయి. భూకంప సమయంలో ఇంట్లోని వస్తువులు కదులుతుండగా చిన్నారులు రోధించడాన్ని ఓ మహిళ రికార్డు చేశారు.